నేను ఓడిపోయి నుంచున్నాను గుర్తుపెట్టుకోండి. దశాబ్దం కాలం చాలా కష్టమైంది. దీనికి కారణం మన ప్రతి సమాజం కోసం పనిచేసిన ప్రతి నాయకుడు. త్యాగాలతోనే నిర్మితమైంది ఈ సమాజం. నేను ఒకటే భవిష్యత్తులో ఒకటే చెప్పదలుచుకున్నాను, రాజకీయాల్లో నిజంగా నిష్ప్రయోజనం అయిపోయి పొల్యూట్ అయిపోయి కరప్ట్ అయిపోయి అని ఒక యువతరం నమ్మట్లేదు రాజకీయాలని. తిరిగి మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలంటే రాజకీయాల్లో మీదైన పాత్ర ఉండాలి. మీ పాత్ర ఉండాలంటే నిలబడే వ్యక్తులు ఉండాలి. అంటే దెబ్బతిన్నా కానీ నుంచునే వ్యక్తులు ఉంటే యువత మారుతుందని నాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం. నేను మీకోసం నేను సినిమాల్లో కనుక ఉండుంటే నేను ఇంత ఇబ్బంది పడక్కర్లా. సినిమా నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు చాలా స్వార్థమైన జీవితం అనిపిస్తుంది. నేను ఒక్కనే బతుకుతా, వందల కోట్లు సంపాదించుకోవచ్చు, ఏదో ఖచ్చితంగా దాన ధర్మాలు చేయొచ్చు, కానీ నా తృప్తి ఇవ్వలేదు. నేను మీ భవిష్యత్తులో మీకు ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తే నేను సంపాదించిన డబ్బు కంటే కూడా అది కొన్ని వందల రెట్లు ఎక్కువది. మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి కదా. నేను ఈ రోజున మీకు మాటిస్తూ ఉన్నాను, ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలాగా మనస్ఫూర్తిగా మీకోసం నేను కృషి చేస్తాను. మీరు చూడండి, నేను ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే అంటే మీరు నన్ను చూడాల్సింది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఎవరికైనా సరే ఓడిపోగానే భయం వేస్తుంది. ముఖ్యంగా యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ. ఒక ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేము. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను, ఆగలేదు, ముందుకెళ్తూనే ఉన్నాం. 150 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈరోజు 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులతో వెళ్ళింది. ఓడిపోతూనే ఉన్నాం, ఎక్కడ ఆగల. అబ్రహాం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు, లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన అనుభవం ఏం చెప్తుందంటే, మనం అనుక్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతా వెళ్ళటమే. దీనికి షార్ట్ కట్స్ లేవు, దగ్గరదారులు లేవు, దొడ్డిదారులు లేవు. నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం, నాయకుడి తాలూకు కర్తవ్యం.